వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ మహంకాళి జ్యోతిష్యాలయం కుషాయిగూడ ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపు మేరకు సోమవారం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మెదక్ గాంధీ విగ్రహం ముందు అనంతరం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు అనంతరం మెదక్ కలెక్టర్ రాజర్షిషాకు ఈ క్రింది డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఏ శంకర్ దయాల్చారి మాట్లాడుతూ దేశంలో మీడియా వ్యక్తుల కోసం రక్షణ చట్టాన్ని అమలు చేయాలని దేశంలోని భిన్నమైన రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులతో మీడియా కమిషన్ను ఏర్పాటు చేయాలని అక్రిడేటర్ జర్నలిస్టులకు రైల్వే పాసులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం దేశంలో మీడియా రంగం ప్రమాదంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు సమాచార విస్ఫోటనం జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ రంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు దేశ స్వాతంత్రానికి ముందు తర్వాత కూడా మీడియా అణచివేత పరంపర కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు జర్నలిస్టులకు ఉద్యోగ భద్రతతో పాటు సంక్షేమం అందించాల్సిన బాధ్యత పాలకులపైన ఉందన్నారు మీడియా స్వేచ్ఛ అంటే యాజమాన్యాల స్వేచ్ఛ కాకుండా జర్నలిస్టులకు స్వేచ్ఛ కావాలన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజే శ్రీనివాస్ శర్మ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ సంతోష్ కుమార్ రాష్ట్ర దాడుల వ్యతిరేక కమిటీ సభ్యులు శ్రీనివాస్ మిన్పూర్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు బి నాగరాజు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు కల్పించాలనేటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఈరోజు ప్రస్తుతం మీడియా రంగం అనేటటువంటి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు అనేకమైనటువంటి సంస్థలపైన కావచ్చు జర్నలిస్టులపైన కావచ్చు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దాడులు అనేటటువంటి రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటిని అరికట్టాల్సినటువంటి అవసరము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉందని చెప్పి భావిస్తూ మరి మున్ముందు మరింత క్లిష్టమైన కాబట్టి వెంటనే రక్షణ చట్టాన్ని ఏర్పాటు చెప్పి కోరుతా ఉన్నాం ఎందుకంటే 1978లో జాతీయ మీడియా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు కేవలము ఒక ప్రింట్ మీడియా మాత్రమే ఉండేది కాలానుగుణంగా ఎలక్ట్రానిక్ మీడియా రావడం జరిగింది మరింత మీడియా రంగం విస్తృతి అవుతున్నటువంటి క్రమంలో ఈరోజు డిజిటల్ ప్లాట్ఫామ్ కూడా రావడం జరిగింది కాబట్టి ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఇండియన్ జర్నలిస్ట్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి వెంటనే ఈరోజు గాంధీ సందర్భంగా మేము మా డిమాండ్లతో కూడుకున్నటువంటి వినతి పత్రాన్ని ఈ కార్యక్రమం తర్వాత జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ గారి తరఫున ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతోంది